పాలకొల్లు నుంచి వచ్చే రోడ్డు భీమవరం వెళ్ళే రోడ్డు రెండు రోడ్లు ఒకటేనండి. నేను కూర్చున్న లెఫ్ట్ సైడ్ భీమవరం వెళ్తుంది, నేను కూర్చున్న కూడా రైట్ సైడ్ పాలకొల్లు నుంచి వస్తుంది రోడ్డు ఒకటే. చూశారు కదా నా ఫేస్, బ్రదర్ రాజబాబు మోసుగంటి ఏడో బైబిల్ పట్టుకుని కూర్చుని ఉన్నాను చూసారా రోడ్ సైడ్ ని. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, బైబిల్ని జనరల్గా అక్షరం ముక్క అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. నేనైతే బైబిల్ని ఏ చదువు లేనటువంటి వారు, ఎటువంటి అక్షరాభ్యాసం చేయనటువంటి వారు కూడా బైబిల్ని తీసుకోవాలని కోరుచున్నాను. ఎందుకంటే బైబిల్ చదవడానికి ఎటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా, అక్షరం ముక్క తెలియకపోయినా చదవకపోయినా బైబిల్ చదవగలరు. ఎలా చదవగలరు అంటే పరిశుద్ధాత్మ ద్వారా చదవగలరు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చినప్పుడు మీరు బైబిల్ ఖచ్చితంగా చదవగలరు. ఎందుకంటే మీకు సీక్రెట్ చెప్తున్నాను, యేసు ప్రభు మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి మీరు చెప్పండి? ఎంతవరకు ఆయన చదువుకున్నాడు? ఆ రోజుల్లో యూదుల భాష కనీసం ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాడు ఆయన, ప్రైమరీ స్కూల్కి వెళ్ళాడు ఆయన, అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాడా, స్కూల్ పాస్ అయ్యాడా, సో డిగ్రీ చేశాడా చెప్పండి. అందుకే మరి బైబిల్ చదవాలి. యేసు ప్రభు వారు ఏ చదువు చదవలేదు, కేవలం ఓటరంగి పని మాత్రం నేర్చుకున్నాడు. ఆయన గార్డియన్ ఫాదర్ జోసెఫ్ దగ్గర, ఈజ్ నాట్ బయలాజికల్ ఫాదరా, గార్డియన్ ఫాదర్, గార్డియన్ ఫాదర్ జోసెఫ్ దగ్గర ఆయన కేవలం కార్పెంటర్షిప్ వడరంగి పని మాత్రం నేర్చుకున్నాడు. ఆయన కొన్ని వడరంగి ఐటమ్స్, బల్లలో కుర్చీలు వగైరా వగైరా ఆ రోజుల్లో ఏమేమి అవసరం పడతాయో అవి తండ్రితో పాటు ఆయన చేశాడు. తర్వాత ఆయన బోర్న్ జీసస్, బోర్న్ లార్డ్, బోర్న్ గాడ్ కాబట్టి, గాడ్ ఇన్ ప్లస్ కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రపంచంలో ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషలు ఆయనకు తెలుసు. ఆయన చదవగలడు, రాయగలడు, మాట్లాడగలడు. అందుకే బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. ఆయన చదువు లేదు, అసలు ఏ చదువు లేదు ఆయనకి. ఏ చదువు లేకపోయినా ఆయన ఆ రోజుల్లో ఆ స్క్రాల్స్, ఎస్ఐ స్క్రాల్, ఇర్మియా స్క్రాల్, ఆ విధంగా స్క్రాల్స్ ఉండేవి, పాత నిబంధన పుస్తకాలు, ఆ స్క్రాల్స్ తీసి చదివి ఈ లేఖనం నెరవేరింది ఈ రోజు అని చెప్పి ఆయన చెప్పడం మనం బైబిల్లో చదువుతున్నాం. ఆయనకి ఎటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, కానీ ఆయన రాయగలడు, చదవగలడు, మాట్లాడగలడు. దట్ ఈస్ ద స్పెషల్ పవర్ విత్ ద బోర్న్ గాడ్ ఇన్ ఫ్లెష్ జీసస్ క్రైస్ట్. సో అందుని బట్టి అదే ఆయన ఎలాగైతే చదవగలిగాడో అలానే ఇప్పుడు విద్య లేనటువంటి, ఎటువంటి విద్య అక్షరాభ్యాసం చేయకపోయినా బైబిల్ చదవగలరు. కొంతమంది చెప్పారు వాళ్ళ సాక్ష్యం, ఎటువంటి చదువు లేదండి, స్కూల్కి కూడా నేను వెళ్ళలేదు కానీ నేను బైబిల్ చదివేయగలను అని చెప్పి కొంతమంది చెప్పారు, విన్నాను. సో ఈరోజు నాకు దేవుడు అది బయలుపరిచింది ఏంటంటే, బైబిల్ని ఎటువంటి చదువు అక్షరాభ్యాసం లేనటువంటి వారికి కూడా బైబిల్ అలా అడిగితే ఇవ్వచ్చు. వాళ్ళు చదువుకుంటాను అని ఆశపడితే తీసుకో బైబిల్ చదువుకో అని ఇవ్వచ్చు వాళ్ళకి. వాళ్ళు ప్రేయర్ చేసుకుని ప్రభు మీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించు, ఈ బైబిల్ చదువుకునే శక్తి దయచేయని ప్రార్థన చేసుకుని వాళ్ళు తెరిచి బైబిల్ తెరిచి చదివేసినా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. కనుక బైబిల్ని
ఎవరైనా తీసుకోవచ్చు. చదువుకున్న వారు కానీ, చదువులేని వారు కానీ, పామర్లు కానీ, విద్యాహీనులు కానీ, అక్షరాభ్యాసం లేని వారు కానీ ఎవరైనా బైబిల్ని తీసుకోవచ్చు, చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. చదువు ఏ చదువు లేకపోయినా, అక్షరాభ్యాసం లేకపోయినా వారు చదివేస్తుంటే ఆశ్చర్యపడడం అవసరం లేదు. దట్ ఈస్ అ మైటీ పవర్ఫుల్ గాడ్. ఆయన యొక్క శక్తి పరలోకపు జ్ఞానం అనుగ్రహిస్తాడు. కేవలం బైబిల్ మాత్రమే, మరికి ఏమీ చదవలేరు వాళ్ళు. న్యూస్ పేపర్ చదవలేరు, ఒక లెటర్ చదవలేరు, ఏమీ చదవలేరు, బైబిల్ మాత్రం చదివేయగలరు. దట్ ఈస్ ద స్పెషల్ పవర్ ఫ్రమ్ హెవెన్లీ పవర్, దే కెన్ రీడ్ ద బైబిల్. సో మీరు బైబిల్ని ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే వాళ్ళ చదువు క్వాలిఫికేషన్ ఏమి చూడొద్దు. ఎవరు అడిగితే వారికి బైబిల్ ఇచ్చేయండి. మొదట మీరు ఒక బైబిల్ తీసుకోండి, ఆశీర్వాదం పొందుకోండి, తర్వాత మరో ముగ్గురికి బైబిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో క్లిప్ని మా యూట్యూబ్ ఛానల్ వేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. మా ఛానల్ రాజబాబు మోసగంటికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.